కుల ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షపతి నాయక్ గారితో ఒకసారి మనం మాట్లాడదాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి వాసవం చూసినట్లయితే తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది రైతుల ధనవంతులు చేశారు అంటున్నారు కదా ఇలాంటి పరిస్థితి మీకు అనిపిస్తుందా ఇవాల బంగారు తెలంగాణ కాదు కదా ఒక్కరు కూడా సరైన తిండి లేక ఇవాల నిరుద్యోగ సమస్య గాని రైతుల పట్ల సమస్య గాని అనేక విధాలుగా అనగదొక్కుతూ ఇయాల రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది దాంతో పాటు ఇవాల గిరిజనులను తొక్కటమే ప్రధాన లక్ష్యంగా తీసుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే వాసవ జూరిటీ ఇప్పుడు ముర్ముగ్గాడి మా గారి కూడా ఆహ్వానం పంపలేదు రాష్ట్రపతి పార్లమెంట్ ప్రారంభోత్సవం అనుకుంటూ తెలిసింది కదా దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా ఒక ఆర్ఎస్ఎస్ వ్యవస్థతో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఈ బీజేపీ ప్రభుత్వం ఏందంటే వాళ్ళ ఓట్లు దండుకోవడం కోసమే మా ఎస్టీ వాళ్ళని గవర్నర్గా చేశారు కానీ ఓట్ల కోసం ఇలా ఉన్న దేశంలో ఉన్న జనాభా ఎస్టీ జనాభాని దగ్గర చేసుకోవడం కోసం చేశారు తప్ప ఇవాళ ప్రారంభోత్సవానికి ఎందుకు రానివ్వట్లేదంటే తను భర్త యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది ఈ విధంగా ఆర్ఎస్ఎస్ భావాలు బ్రాహ్మణ వ్యవస్థ భావాలు ఉన్నాయి కాబట్టి వారు ఈ ముర్ముర్ గారిని ప్రారంభోత్సవానికి పిలవట్లేదు అనేది వాళ్ళ సిద్ధాంతం అది అంటే వాస్తవానికి 20వ తారీఖు కొంచెం చాలా సమయం ఉంది కదా ఒక ఇలో పిలిచే అవకాశం లేదంటారా ఈలోగా మేము పిలవాలని పిలవకపోతే మేము నల్ల బ్యాడ్జీలతో ధర్నాలు చేస్తాము అవసరమైతే పార్లమెంటు దాకా కూడా పోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం దేశవ్యాప్తంగా ఆల్ ఎస్టీ సోదరులు కానీ ఎస్టీ సంఘాలు మొత్తం కానీ దళిత గిరిజన సంఘాలు అందరూ కూడా ఏకమై అక్కడ ప్రారంభించడానికి మేము ఫైట్ చేస్తామని మీకు తెలియపరుస్తున్నాను వాసవం చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో దాదాపు గెలిచిన అభ్యర్థులందరూ బీఆర్ఎస్లోకి వెళ్ళారు కదా ఈ కారణం ఏమిటని అడిగితే ఆ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లోకి వెళ్ళని చెప్తున్నారు ఒకవేళ జిల్లాలో బీఆర్ఎస్లోకి ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఏమైనా అభివృద్ధి చెందిందా ఒక్కరు కూడా పైన లైటింగ్లు స్తంభాలకి కలర్ లైటింగ్లు వేసి వేయటమే తప్ప డెవలప్ అనేది ఎక్కడా లేదు మరీ ఎడ్ల పందాలు చనిపోయిన వాళ్ళకి 10,000 5,000 ఇచ్చి రేపు రాబోయే రోజుల్లో పంట కప్పుకోవటం కోసం ఓట్లు బ్యాంక్ కోసం వాళ్ళు తిరుగుతున్నారు తప్ప ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేసిన మనగాళ్ళు ఎవరు లేరు చేయలేరు కూడా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అది 75 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ 60 సంవత్సరాలు కలిగిన పార్టీ కాబట్టి ఆ పార్టీ వస్తేనే అక్కడ రాజకీయంగా కానీ గిరిజనులు కానీ అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందడానికి స్కోప్స్ ఉంటాయి వాస్తవం చూసినట్టయితే బలమైన అభ్యర్థులు గిరిజన అభ్యర్థులు బీఆర్ఎస్లోకి వెళ్ళారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఖమ్మంలో 10కి 10 అని మేము గెలుస్తాం అని చెప్పి కాంగ్రెస్ అంటున్నది బీఆర్ఎస్ మేమే గెలుస్తామని చెప్పుకుంటారు బీజేపీ కూడా మేమే గెలుస్తామని చెప్పుకుంటుంది కదా ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ బలమైన అభ్యర్థుల నుండి గెలిచే ఒక పరిస్థితి ఉందా 100% 10కి 10 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చైనా సరే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే గెలిపించుకోకుంటారు ఎందుకంటే వాళ్ళలో తారతమ్యం ఒక నియోజకవర్గానికి 4 5 ఉన్నారు ఒకరికి సీట్ ఇవ్వకపోతే ఒకరు వీరికి తొక్కటం కోసం కాంగ్రెస్ పార్టీని పైకి లేపి గెలిపించడం కోసం ఖచ్చితంగా పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ గెలిపించడానికి ముందుంటుంది వాస్తవం చూసినట్టయితే ఖమ్మం జిల్లా అనేది ఈ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది కారణం ఏంటంటే పొంగులేటి బీజేపీలో పోతుండని ఒక మాట కాంగ్రెస్లోకి వస్తుందని ఒక మాట వాస్తవం చూసినట్టయితే పొంగులేటి కూడా వాస్తవానికి అసెంబ్లీ గేటు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దొక్కని వలన అంటున్నాడు వాస్తవానికి అక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఓటర్లే కానీ కార్యకర్తలే కానీ పొంగులేటి బీజేపీలోకి వస్తానంటున్నారు 10 10 సీట్లు గెలిపించుకుంటున్నారు ఎంతవరకు వాస్తవం అది వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ వస్తా అని చెప్పటం లేదంటే ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎస్టీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఉన్న వ్యవస్థని తరతామ్యం చేయటం కోసం వాళ్ళని ఎటు పోనీయకుండా చేయటం కోసం పొంగులేటి గారు ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే వారు ఇంతకుముందు ఉన్న గ్రాఫ్స్ ఉండేది బాగా ఉండేది మా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా బాగా ఇష్టపడేది కానీ అది పోయింది ఎందుకంటే మొన్న కర్ణాటక ఎలక్షన్స్ వచ్చిన తర్వాత వారు ఉన్నా లేకున్నా కూడా 40% ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి ఉంది అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 20% ప్రయత్నించినా కూడా 10కి 10 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో గెలుస్తుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుస్తుంది పొంగులేటి గారు ఏదో మా ఆయన నిలబడాలి నేను ఇవాళ మా పోడాజీ ఖమ్మం ఎమ్మెల్యే డైరెక్ట్ అంటున్నాడు నీకు చేతనైతే నా మీద నిలబడు అనేసి డైరెక్ట్ వాగ్దానం చేస్తున్నారు మరి నువ్వు ఎస్టీ నియోజకవర్గంలో ఆమె ఈమె ఈ నియోజకవర్గానికి ఉంటారు
ఇకను ఈకో నియోజకవర్గాన్ని ఎస్టీ నియోజకవర్గాలందరికీ ప్రకటించారు కదా, జనరల్లో ఉన్న నియోజకవర్గాలను ఎందుకు ప్రకటించలేదు? మీ మీద ఫైట్ చేయడానికి పోడాజే గారు డైరెక్ట్ కంకణం కట్టుకొని ఉన్నారు, మరి నేను నీ మీద సవాల్ చేస్తాను, నీ మీద దమ్ము ఉంటే నేనే చేస్తానని ఎందుకు మాట ఇవ్వట్లేదు? ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనుగదొక్కిన వాళ్ళు కింద పడి ఉంటారు, నేను చెప్పినట్టు వింటారనే భావంతోనే పొంగులేటి గారు ఈ విధంగా వస్తున్నారు. వారు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే కాంగ్రెస్లో. వాస్తవానికి పొంగులేటి గారు ఈ జూన్ 14 వరకు వచ్చే అవకాశాలని కనిపిస్తున్నది. ఒకవేళ వచ్చినా ఆయన అభ్యర్థులను ఆయనే కేటాయించుకొని ఇన్ని సీట్లు నాకు కావాలని చెప్పి తీసుకునే అవకాశాలు ఉన్నది. ఇప్పటివరకు ప్రస్తుతం అక్కడ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా? 100% మాలాంటి ఆశాభావాలు ఉన్నాము మేము. వారు కనుక వచ్చి మేము ఈ పార్టీకి 10 మందిని నేనే గెలిపించుకుంటాను, నేను 100 కోట్లు పెడతాను, నువ్వు డబ్బు ప్రభావంతో చూపించవచ్చు, కానీ అక్కడ ఎవరు వ్యక్తి అనేది వాళ్ళని మార్చి ఆ వ్యక్తిని పైకి లేపాలి కానీ వాళ్ళకే ఇస్తానంటే ఖచ్చితంగా మీకు మళ్ళీ ఓటమి గ్యారంటీ అనేది నేను చెప్పుకోగలుగుతాను. వాస్తవం చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో 10 10 కాంగ్రెస్ గెలవబోతున్నారు. 100 101% కూడా గెలుస్తుంది. అది కూడా ఎవరి ప్రాబలం లేకుండా కూడా, ఎవరు పొంగులేటి గారు వస్తారు, లేకపోతే ఎవరు ఈరుడు సూర్యుడు వస్తారు, లేకపోతే ఇదని కానే కాదు, అక్కడ 100% ఓట్ బ్యాంక్ ఉంది. వ్యక్తులు సరైన వ్యక్తులు, నేను ఈ నియోజకవర్గానికి సూటబులా కాదా, ఓకే సూటబుల్ కాబట్టి 100 100% అలాంటి వ్యక్తులను ఎంచుకుంటే ఖచ్చితంగా 10 10 గెలవడానికి అవకాశాలు ఉన్నాయి.